విద్యారంగంలో అనేక సంస్కరణలు చేసిన ఘనత మౌలానా అబుల్ కలాం ఆజాదికే దక్కిందన్నారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. కరీంనగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరై మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండి తాజ్తో కలిసి ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో రెండు సార్లు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆజాద్ బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. విద్యా బోర్డులు యూనివర్సిటీలు ఐఐటి లాంటి కేంద్రాలను స్థాపించిన ఘనత ఆజాద్కే దక్కిందన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ సమాద్ నవాబ్, జిల్లా కాంగ్రెస్ ఎస్సీసెల్ అధ్యక్షులు ఉప్పరి రవి, జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షులు శ్రావణ్ నాయక్, మైనార్టీ సెల్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మౌలానా అబుల్ కలాం మరి 63వ వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా మరి రెండు సార్లు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా వారు పనిచేసి ఈ దేశానికి విద్యాపరంగా ఎన్నో మరి సంస్కరణలు చేయడం జరిగింది. ముఖ్యంగా బోర్డులు కానీ యూనివర్సిటీస్ కానీ ఈరోజు ఐఐటి లాంటి గొప్ప విద్యా కేంద్రాలను ఏర్పరిచినటువంటి ఘనత మరి అబ్దుల్ కలాం ఆజాద్ గారిది. అదేవిధంగా ఆ రోజు 12% ఉన్నటువంటి అక్షరాస్యతను పెంపొందించడంలో వారి కృషి ఎనలేని కృషి చేయడం జరిగింది. వారు ఈ దేశానికి మరి ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఈ దేశం అభివృద్ధి చెందిందంటే వారు చూపించినటువంటి బలాలే ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఆ రోజు దేశానికి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తీసుకురావడమే కాకుండా అన్ని వర్గాలను అన్ని కుల మతాలను ఎవరైతే మరి ఏ రంగంలో నిష్ణాతులో వారికి ప్రోత్సాహం చేసి వారి యొక్క సేవలను తీసుకున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ.